ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. మరి యొక్క ఆదివార దినము దేవుడు మనకు ఆయన వాక్యంలో నుండి దేవుని యొక్క విషయాలను మనం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన యొక్క అవకాశం బట్టి దేవునికి వందనాలు. మరి పిల్లలు, దేవుడు మనల్ని ఎంతగా కాపాడుచున్నాడు, దేవునికి మనము వందనాలు చెల్లించాల. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా ఎవ్రీ సండే. ఓకే పిల్లలు, మీకు అర్థమైంది అనుకుంటా ప్రేయర్ చేసుకుందాము. ప్రేమగల మా పరలోక తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన వారమంతా కాపాడి మరి యొక్క ఆదివార దినము నీ యొక్క మందిరంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. పిల్లలు నీ యొక్క వాక్యమును నేర్చుకుంటుండగా నాయన మరి యొక్క లోకంలో ఉండే చెడుతనం నుండి పిల్లలను మీరే తప్పించమని మరి యేసుప్రభుని తెలుసుకొని యేసుప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ మేము నేర్చుకునే లెసన్స్ ద్వారా పిల్లలకు ఎంతో మరి స్పిరిచువల్ గ్రోత్ ఉండగలటకు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2 రాజులు 18వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు, 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయం, 2 కింగ్స్ 18 చాప్టర్ 4-6, 2 క్రానికల్స్ 31 చాప్టర్. మరి లాస్ట్ టైం మనం చూసుకున్నాం ఏ విధంగా పస్కా మరి పులి అని రొట్టెలు అంటే పాస్ ఓవర్ అన్లెవెన్ బ్రెడ్ డేస్ ఫీస్ట్స్ అనమాట, వాళ్ళ విందులు అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా ఇస్రాయల్ అందరూ కూడా తిరిగి వాళ్ళ యొక్క ప్రదేశాలకు వెళ్ళినారనమాట. ఆ యూదా పట్టణాలకు వెళ్ళి మరి అక్కడ ఉండే ఆ యొక్క విగ్రహములన్నింటినీ మరి అన్య దేవుళ్ళకు దేవతలకు మరి ఏదైతే బలిపీఠాలు కట్టినరో అవన్నీ కూడా ఆ దేవతా స్తంభములను అన్నింటినీ కూడా పడగొట్టేసిండ్రు, పగల కొట్టేసిండ్రు. కింగ్ హెజకయ్య ఇంకా ఏం చేసిండంటే ఈ యొక్క విగ్రహాలన్నింటినీ పడగొట్టి అంతేకాకుండా మనం చూసుకున్నాము చాలా రోజుల క్రింద మరి ఏ విధంగా ఇత్తడి సర్పము మోషే చేసిన ఇత్తడి సర్పము ఎప్పుడైతే ఆ అరణ్యంలో ఇస్రాయేలులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ విల్డర్నెస్లో వాళ్ళు వస్తూ ఉంటే మరి వాళ్ళు దేవుని మాట వినలేదు, మాకు ఇంకా మాకు దేవుడు వాళ్ళకు మరి మన్నా ఇచ్చిండు, మరి వాళ్ళకు క్వేల్స్ పంపించిండు, వాళ్ళకి ఎంత తింటున్నా కానీ మాకు ఇది సరిపోవడం లేదు, ఎందుకు మమ్మలను ఐగుప్తు నుండి తెచ్చినవని వాళ్ళు ఎంతో మోషేను విసిగిస్తూ ఉండే. సో అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలకు మరి సర్పములను పాములను తెచ్చిండు అని మనకు తెలుసు కదా, ఎంతోమంది పాము కాటు ద్వారా చనిపోయినరు. అప్పుడు ఇత్తడి సర్పము చేయించిండు అనమాట దేవుడు మోషేకి చెప్పిండు అనమాట. ఇత్తడి సర్పము చేస్తే అది దాన్ని చూసినప్పుడు మనుషులు ఆ యొక్క పాము కాటు నుండి మరి వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు మరి సేవ్ అవుతారు అని ఆ యొక్క దీంతో చేసినారు కదా. సో అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇస్రాయల్ లోపల అది కూడా ఒక విగ్రహం అయిపోయిందంట. దానికి కూడా మరి వాళ్ళు మొక్కుతూ ఉన్నారంట, దానికి కూడా పూజిస్తూ ఉన్నారంట. సో దాన్ని కూడా పగల కొట్టేసిండ్రంట హెజకయ్య రాజు. ఆ యొక్క ఇత్తడి సర్పమును మోషే చేసిన ఆ యొక్క ఇత్తడి సర్పమును ఆయన పగల కొట్టేసిండ్రంట. కాబట్టి ఏది కూడా మనకు విగ్రహంగా మనకు కాకూడదు కదా. సో ఏదైనా విగ్రహాలు ఉంటే మన లోపల మన మధ్యలో మరి యేసుప్రభు అనే బొమ్మ కూడా పెట్టుకుంటే అది కూడా రాంగ్. ఇత్తడి సర్పము మరి ఆ దినాలలో చూస్తే వాళ్ళు రక్షింపబడ్డారు, కానీ తర్వాత అది వాళ్ళకు ఒక విగ్రహం అయిపోయింది. మరి అదేవిధంగా మన మధ్యలో క్రైస్తవుల మధ్యలో మరి సిల్వ యేసుప్రభు సిల్వ సిల్వను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం రక్షింపబడతాం, యేసుప్రభు మన పాపముల కొరకు చనిపోయిండని. కానీ ఆ యొక్క సిల్వ గుర్తులు మరి మెడలలో వేసుకోవడము లేకుంటే ఇంట్లో పెట్టుకోవడము లేకుంటే చర్చ్ మీద పెట్టడము ఇలాంటివన్నీ కూడా మనము అవి చేయకూడదు అని కూడా మనము నేర్చుకోవచ్చు అనమాట. ఒక లెసన్ దానిలో నుండి మనము నేర్చుకోవచ్చు అనమాట. ఏది కూడా మనకు ఒక ఐడల్గా కాకూడదు అని, దేని మీద కూడా మన మైండ్ ఉండద్దు, కేవలము యేసుప్రభు మీద దేవుని మీదనే మన మైండ్ ఉండదు. తర్వాత హెజకియా రాజు ఏం చేసిండంటే మరి ప్రీస్ట్స్ లీవైట్స్ యాజకులు లేవీలు వాళ్ళను అపాయింట్ చేసిండు అనమాట. ఎందుకంటే బర్న్ ఆఫరింగ్స్ ఇవ్వాలా, పీస్ ఆఫరింగ్స్, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మరి అర్పణలు ఇచ్చేది. సో ఇప్పుడు దేవుని మందిరము తిరిగి స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దేవుని మందిరంలో చేయవలసిన పనులన్నీ కూడా ఆయన కోర్సెస్ అంటే వాళ్ళ యొక్క టైం ప్రకారము ఎవరు ఏ టైంలో రావాలా, వాళ్ళ యొక్క డ్యూటీస్ అన్నీ, వాళ్ళ సర్వీస్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అవన్నీ కూడా ఎట్లా చేయాలా అవన్నీ కూడా ఆయన ఇంకా పెట్టేసిన అంటే అపాయింటెడ్ టైమ్స్ పెట్టేసిండు అనమాట. అంటే వాళ్ళు దేవునికి వందనాలు చెప్పాలా, థ్యాంక్స్ చెప్పాలా, పాటలు పాడాలా, ఇవన్నీ కూడా ప్రీస్ట్ లీవైడ్ చేయవలసిన పనులన్నీ కూడా ఆయన
పెట్టేసిన మాట. అంతేకాకుండా ఆయన మరి ప్రజలకు అందరికీ వాళ్ళకు ఒక కమాండ్ పంపించేసిన మాట, కమాండ్మెంట్. అందరికీ ఏం కమాండ్మెంట్ అంటే ఇస్రాయిల్ అందరికీ మరి వాళ్ళు వాళ్ళ యొక్క దశమ భాగములను వారు ప్రీస్ట్ లీవైట్స్ మరి వాళ్ళు దేవుని సేవ చేయాలంటే, దేవుని మందిరంలో వాళ్ళు సేవ చేయాలా, పరిచర్య చేయాలంటే, మరి మనకు దేవుని వాక్యం నేర్పించాలంటే మరి వాళ్ళని ఎన్కరేజ్ చేయాలి కదా, వాళ్ళకు కూడా డబ్బు ఇవ్వాలి కదా. సో మరి వాళ్ళకు ఇవ్వడానికి తీసుకొని రండి అని చెప్పి ఒక కమాండ్మెంట్ ఇచ్చేసిండు అనమాట. అప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా అబండెంట్గా తెచ్చిండ్రంట, అంటే విస్తారంగా సమృద్ధిగా తీసుకొచ్చిండ్రంట. ఏమేమి తీసుకొచ్చిండ్రంటే వాళ్ళ యొక్క పంటలు మరి ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఏదైతే వచ్చిందో అవన్నీ తీసుకొచ్చిండ్రంట. వాళ్ళ కార్న్, వాళ్ళ వైన్, వాళ్ళ ఆయిల్, హనీ ఇవన్నిట్లో ఉండి వాళ్ళ ఫీల్డ్లో ఏది పెరిగితే ఫస్ట్ ఫ్రూట్స్ అన్ని తీసుకొని వచ్చిండ్రంట. అంతేకాకుండా వాళ్ళకు వచ్చే ఆ యొక్క వాళ్ళకు డబ్బులు కూడా వాళ్ళు సంపాదిస్తారు కదా, దాంట్లో నుండి కూడా వన్ టెన్త్ తీసుకొచ్చి ఇచ్చిండ్రంట. ఇంకా అది ఎంత అయిపోయిందంటే, సో థర్డ్ మంత్ నుండి సెవెంత్ మంత్ వరకు వాళ్ళు ఒక ఇట్లా వాళ్ళు తీసుకొచ్చిన అన్ని కుప్పలు కుప్పలు వేసిండ్రంట. సో ఆ కుప్పలు వేయడానికి అది ఫుడ్ కదా, ఫుడ్ ఐటమ్స్ అది పాడైపోతాయి కదా. సో ఒక ఫౌండేషన్స్ కట్టిండ్రంట, ఆ యొక్క ఆ ఫౌండేషన్స్ మీద హీప్స్ హీప్స్ వేసిండ్రంట. అంటే అంతగా తెచ్చిండ్రన్నమాట దేవుని యొక్క ప్రజలు, అంటే ప్రీస్ట్ లీవైట్స్ పనిచేయడానికి ఇస్రాయిల్ అందరు కూడా అబండెంట్గా తెచ్చిండ్రు, విస్తారంగా తెచ్చిండ్రంట. ఇంకా హెజ్గే వచ్చి చూసిండ్రంట, ఏంటి ఈ కుప్పలు కుప్పలు ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించిండ్రంట. దేవా నిజంగా నువ్వు మమ్మలను మా ప్రజలను ఎంతగానో ఆశీర్వదించినావు కదా, ఎంత తీసుకొచ్చినో చూడండి అని ఆయన దేవుణ్ణి స్తుతించిండ్రంట. అంతేకాకుండా ఇస్రాయిల్ అందరినీ కూడా ఆయన ఆశీర్వదించిండ్రంట. ఇంకా హెజ్కియా రాజు ఇంకా దేవుని యొక్క మందిరంలో కొన్ని రూమ్స్ కట్టండి, కొన్ని చేంబర్స్ కట్టి ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో స్టోర్ ఎందుకు, దేని కొరకు, లీవైట్స్ ప్రీస్ట్స్ కొరకు అనమాట. ఇంకా ప్రజలందరూ కూడా ఫ్రీ విల్ ఆఫరింగ్స్ తీసుకొచ్చిండ్రంట. ఇంకా అందరి సంఖ్య లెక్క పెట్టిండ్రంట, ఇంకా 3 ఇయర్ ఓల్డ్ నుండి పైకి ఎంతమంది ఉన్నారు, 20 ఇయర్ ఓల్డ్ నుండి పైకి ఎంతమంది ఉన్నారు, ఇంకా చూసి మరి ఎంతమంది ప్రజలు దేవుని యొక్క మందిరానికి రావడం అనమాట. సో ఆ విధంగా హెజ్కియా రాజు మరి ఎంత చక్కగా మరి అన్నీ కూడా దేవుని ఆరాధించడానికి తిరిగి ఆయన రెస్టోర్ చేసిండనమాట. హెజ్కియా రెస్టోర్స్ వర్షిప్, దేవుని యొక్క మందిరంలో వర్షిప్ మళ్ళీ తిరిగి జరగాలని ఆయన చేసిండనమాట. సో హెజ్కియా సరియైంది, మంచిది, సత్యమైంది చేసిండ్రంట. మనకు 2 క్రానికల్స్ 31 చాప్టర్ లాస్ట్ వర్సెస్లలో మనకు అనిపిస్తుంది ఆయన ట్రూత్ చేసిండ్రంట. అంటే ఆయన వెరీ ఆనెస్ట్ పర్సన్ అనమాట. ఆయన చేసిందంతా కూడా తన దేవుడైన ప్రభువుకు చేసిండు, అంతేకాకుండా హృదయపూర్వకంగా చేసిండంట. ఆయన విత్ ఆల్ హిస్ హార్ట్ ఆయన దేవుని సేవించిండు, ఎట్లా ప్రజలను దేవుని మార్గాలలో ఎట్లా నడిపించిండు హృదయపూర్వకంగా అనమాట. అప్పుడు అట్లా ఆ విధంగా చేసి మరి చేసినందుకు ఆయన ప్రాస్పర్ అయ్యిండంట. ఓకే, సో పిల్లలు ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంకా హెజ్కియా లెసన్ ఇంకొక 2 లెసన్స్ ఉంటాయి అనుకుంటా, 1 or 2 లెసన్స్ ఉంటాయి, ఇంకా మనము నెక్స్ట్ అవి చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. Take time out for Jesus, it took time for you. Take a little time in the morning and you'll feel better all day. Take a little time for Jesus to get down on your knees and pray. He took the time to die on the cross, so our soul wouldn't be lost. If you find yourself slipping, the thing to do, take time out for Jesus, it took time for you. Sometimes you may be in a hurry, you have so many things to do.
But don't forget about Jesus. Remember, he didn't forget about you. He took the time to die on the cross, so all our souls wouldn't be lost. If you find yourself slipping, the thing to do, take time out for Jesus. He took time for you. Take time out for Jesus. He took time for you. పిల్లలు, మరి మనం ఈరోజు లెసన్లో చూస్తాం కదా, ఏ విధంగా కింగ్ హెజికయా అన్ని మంచి పనులు చేసిండని మనం చూసుకున్నాం కదా. మరి కింగ్ హెజికయా అన్ని దేవుని యొక్క మందిరాన్ని, మరి ఆయన తలుపులు తెరిచి దేవుని యొక్క మందిరంలో అన్ని సర్వీసెస్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఆయన మరి ఇస్రాయల్ అందరికీ కూడా హెల్ప్ చేసిండనమాట. అందరు కూడా దేవుని వెతకాల, దేవుని వైపు తిరగాల అని ఆయన ఎంతో మరి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు అనమాట. అంతేకాకుండా అందరికీ ఏ విధంగా దేవుని యొక్క భాగము దేవునికి ఇవ్వాలా, 1/10 టైత్స్ ఏ విధంగా దేవునికి ఇవ్వాలా, మరి దేవుని సేవకులు ఎవరైతే దేవుని సేవిస్తున్నారో మరి వారి వారి కొరకని ఏ విధంగా దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలా అనే విషయం అంతా కూడా నేర్పించిండు. మరి దేవునికి మనము ఎంతో అంటే జాయ్ఫుల్గా ఇవ్వాలంట. మరి 2 Corinthians 9:7 ఉన్నది, గాడ్ లవెత్ అ చియర్ఫుల్ గివర్. దేవుడు మన ఒకవేళ మనము సంతోషంగా మరి ఉత్సాహంగా ఉల్లాసంగా మనం దేవునికి ఇస్తే దేవునికి చాలా ఇష్టమంట. అలాంటి వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడనమాట. కాబట్టి మనము దేవునికి ఇచ్చే విషయంలో, ఎందుకంటే దేవుడు మనకు మన కొరకని తనని తాను అప్పగించుకుండు కదా, కాబట్టి మనం కూడా దేవుడు మనకి ఇచ్చే ఏది ఇచ్చినా కానీ దాంట్లో మనము దేవునికి ఇవ్వాలన్నమాట. కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుండి కూడా మీరు నేర్చుకోండి, మీ మమ్మీ వాళ్ళు మీకు 10 రూపీస్ ఇస్తే అందులో 1 రూపీ అది మీది కాదు, అది దేవుంది అని నేర్చుకోండి. మాకు తెలిసిన మరి అమెరికా దేశంలో మరి బ్యాప్టిస్ట్ చర్చెస్లలో మరి సండే స్కూళ్ళల్లో చిన్న పిల్లలకు మిషనరీస్కు ఏ విధంగా ఇవ్వాలా అనేది నేర్పిస్తారన్నమాట. సో మిషనరీస్కు వాళ్ళు సెంట్స్ ఇస్తారన్నమాట, అంటే పైసలు 50 పైసా, 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ ఇలాంటి కాయిన్స్ కూడా వాళ్ళు అన్ని సండే స్కూల్ పిల్లలందరూ కూడా కాయిన్స్ అన్నీ తీసి వారు మరి మిషనరీస్ కొరకని పంపిస్తారన్నమాట. కాబట్టి అది నేను ఇచ్చేది ఎంత ఎక్కువ కాదులే అని అనుకోద్దు అనమాట. దేవుడు మనకు ఎంత ఇస్తే అందులో తప్పకుండా దేవుని భాగం దేవునికి ఇవ్వాల. పిల్లలు అది నేర్చుకోండి, ఏ విధంగా హెజ్కయ్యా అది నేర్పించింది అనమాట. అందరు కూడా అబండెంట్గా తెచ్చిండ్రంట, చాలా ఎక్కువ తెచ్చేసిండ్రంట. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు చేస్తున్న అన్ని గుడ్ థింగ్స్ చేస్తూ ఉన్నాడు కదా, సో మనం కూడా దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వడానికి నేర్చుకుందాము. సో ఈ లెసన్ ద్వారా మనము దేవునికి ఇవ్వాలా అనే విషయము నేర్చుకుందాము. మరి మెమరీ వర్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు, 2 Corinthians 9:7 మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి పిల్లలు, ఈ యొక్క లెసన్ మీకు అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని మరి ప్రార్థిస్తున్నాము. మరి దేవుడు మరి నెక్స్ట్ లెసన్ వరకు కూడా దేవుడు మీతో ఉండను గాక. మరి అంతవరకు దేవుడు మీకు సహాయం చేయను గాక.